మీరు ఏ రోజునైతే డబ్బుని తగ్గించి చూడటం ప్రారంభిస్తారో నీ మనసులో, ఆ రోజు నువ్వు నిజమైన ధనికుడు అని నేను అంటాను. డబ్బుని దైవంగా చేసుకున్న వాడు ఎవ్వడూ నా దృష్టిలో ధనికుడు కాదు. డబ్బుని తగ్గించి లేదా డబ్బుని కింద స్థాయిలో చూసేవాడే ధనికుడు. నేను చాలాసార్లు చెప్తాను, మనం ప్రేమించాల్సింది డబ్బును కాదు. ఎవరికి డబ్బులు ఉచితంగా రావు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కష్టపడడానికి శక్తినిచ్చిన దేవుణ్ణి స్తుతించాలని కొన్ని వందల సార్లు నేను మీకు చెప్పాను, అనేక సందర్భాల్లో నేను చెప్పాను. ఇక్కడ మీలో ఎంతమంది బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారండి? ఎవరు ఉన్నారా? మీరు ఫోన్ చేసి ఒక ఆరు నెలలు నేను రావాలనుకోవట్లేదంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, కొంచెం నీరసంగా ఉంది, కొంచెం జీతం ఇంటికి పంపించండి అని చెప్పండి, వాడు మీకు ఇస్తారా? ఒకవేళ ఆరు నెలలు నేను పనికి రాను, జీతం నాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఏమంటారు తెలిసిన? అయితే నువ్వు ఆరు నెలలు రావద్దు, మేము ఇంకొక రెండు రోజులు నీకు రిలీవింగ్ లెటర్ ఇస్తామంటాడు. అంటే వారు 7,000 రూపాయలు ఎంతో కొంత జీతం వారికి రావడానికి గల కారణం ఏంటంటే 30 రోజులు వారు కష్టపడితేనే వారికి జీతం వస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఆ తల్లి కష్టపడడానికి శక్తిని ఎవరిస్తున్నారు చెప్పండి? నీ ఒంట్లో శక్తి ఉంటే నువ్వు కష్టపడతావు, కష్టపడితేనే డబ్బు వస్తుంది. ఊరికినే ఎవడు నీకు డబ్బు ఇవ్వడం? ఇప్పుడు నువ్వు స్తుతించాల్సింది డబ్బున కష్టపడ్డానికి శక్తినిచ్చింది దేవుణ్ణి అంటే, నేను అంటాను 100కి 200% కష్టపడ్డానికి శక్తినిచ్చిన దేవుడినే. అందుకనే డబ్బు చెప్పండి మన అవసరాలకే తప్ప మన కోరికలకి. డౌన్లోడ్ మోడ్జ్.